మెదక్ జిల్లా మసాయిపేట మండలం రామంతపూర్ తండాలో సర్పంచ్ ఫకీర్ నాయక్ సమావేశం నిర్వహించారు. తమ గ్రామ రెవెన్యూ పరిధిలో 162 సర్వే నంబర్లో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేపట్టి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన రామంతపూర్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫకీరా నాయక్ ఇలాంటి సమాచారం ఇవ్వకుండా ఉత్సవాలు నిర్వహించడం పట్ల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాల వారు గిరిజనులచే చిన్న చూపుతో చూస్తున్నారని వాపోయారు. గిరిజనులను ఆహ్వానించిన వారు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం మేము కార్యక్రమానికి అడ్డు కాదు, కాకపోతే మీరు నిర్వహించే విధానము వివరించే తీరు బాగలేదు అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరెక్కడ కూడా ఇట్లాంటివి జరిగినా గానీ మా గిరిజన సంఘాలు, మీరు నిజంగా మా యొక్క గిరిజన సంఘాలు ఎవరైతే ఈ తాండాలను వేరు చేసినటువంటి కేసీఆర్ గారి దృష్టికి కూడా ఇది వెళ్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎక్కడ ఉన్నా సరే గిరిజన సర్పంచులకు ఇటువంటి అవమానాలు జరగకుండా పునరావృత్తం కాకుండా వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మీ పత్రికా ముఖంగా నేను కోరుతా ఉన్నాను. సో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశము రామంతపూర్ తాండా నూతన గ్రామ పంచాయతీ ఉమ్మడి వెల్దుర్తి మండలము మరి కొత్త మండలం మాసాపేటలోనికి వస్తుంది. అయితే ఈ యొక్క శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము రామంతపూర్ తాండా సర్వే నంబరు 162లోనిది మరి విగ్రహ ప్రతిష్ఠ అనే కార్యక్రమము మా గ్రామ పంచాయతీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని ఎవరు కూడా సంప్రదించకుండా మరి రామంతపూర్ గ్రామ సర్పంచ్లు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పూజ చేసుకునే దానికి మా గ్రామ పంచాయతీ కూడా దానికి మేము అడ్డు కాదు. కాకపోతే ఇక్కడ ఏంటిదనంటే మా సర్వే నంబర్లో ఉన్నటువంటి 162లోని రామాలయము మాకు తెలియకుండా మీరు చేయడానికి మీకు హక్కు ఎవరిచ్చారనేది నేను ఈరోజు గట్టిగా అడగదలుచుకున్నాను. ఎందుకు అనంటే రామాలయం పూజ కార్యక్రమాలు కూడా చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాము. మేము కూడా చేదోడు వాదోడు మీతో కలిసి నడిచేవాళ్ళము. కాకపోతే మాకు రామంతపూర్ తాండా గిరిజనులు వాళ్ళకి చెప్పడం ఎందుకు, వాళ్ళు మన ముందు ఎంత అనే ధోరణి వాళ్ళ దాంట్లో క్లియర్ గా కనిపిస్తుందన్న దానికి నిదర్శనము ఇటువంటి పోస్టర్లు. మరి ఈ పోస్టర్లు వాళ్ళు మీడియా ద్వారా మరి వాట్సాప్ అనే మాధ్యమం ద్వారా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ అలాగే వెల్దుర్తి ఉమ్మడి మండలము మాసాయిపేట మండల ప్రజాప్రతినిధులందరికీ కూడా వాళ్ళు పేరు పేరున సమాచారం ఇచ్చి మరి కార్యక్రమానికి రావాల్సింది కానీ కోరుతున్నారు. మరి పక్కన ఉన్నటువంటి నా రామతపూర్ తాండా గ్రామ పంచాయతీ సర్వ హక్కులు కలిగిన మేము మేమెందుకు వాళ్ళ దృష్టికి రాలేకపోయినాము అంటే ఇది ఒక దౌర్జన్యంగా మేము భావిస్తా ఉన్నాము. దీన్ని ఖచ్చితంగా మరి ఏదైతే గ్రామ సర్పంచ్ ఉన్నారో రామంతపూర్ వాళ్ళు సమాధానం ఇస్తూ మాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాగే ఇటువంటి పరిణామాలు ఎప్పుడు కూడా రాకుండా మరి ఇది కట్టుదిట్టంగా చేయాలి. ఎందుకంటే ఈ రోజు మేము గిరిజనులము, సర్పంచులు వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు అనగదొక్కుతూనే ఉండాలి, వాళ్ళు మనం చెప్పినట్టు వినాలి కానీ వాళ్ళకి మనం వినడం ఏంది, సపరేట్ గ్రామ పంచాయతీ అయితేనేంటి, మా యొక్క పెత్తనం చదాయించుకోవాలనే ధోరణి ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుందనే దానికి నిదర్శనం ఇది. అయితే మీకు ఒకటి వాస్తవం కూడా చెప్తాను, నేను ఏదైతే క్లెయిమ్ చేస్తున్నటువంటి 162 అనే సర్వే నంబరు ఇది రెవెన్యూ మ్యాప్, నేను గీసింది కాదు. మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నది సేత్వార్లో ఉంది, కాసరాలో ఉంది, ఈవెన్ ఆర్ఓఆర్లో కూడా ఉంది. ఇక్కడ క్లియర్ గా కూడా మీరు జూమ్ చేసినట్లు చూస్తే టెంపుల్ అనేది 162 సర్వే నంబర్లో క్లియర్ గా చూపిస్తుంది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం మేము కార్యక్రమానికి అడ్డు కాదు, కాకపోతే మీరు నిర్వహించే విధానము